కస్టడీలో సీబీఐ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను పాటించడం లేదని వివేక హత్య కేసు నిందితులు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణలో న్యాయవాదిని ఉండేలా చూడాలని వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కస్టడీలో సీబీఐ కోర్టు గైడ్లైన్స్ పాటించడలేదని వివేక హత్య కేసు నిందితులు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణలో న్యాయవాదిని ఉండేలా చూడాలని వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణ ఏ విధంగా చేయాలో సీబీఐకి ఆదేశించలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్లను రెండో రోజు ప్రశ్నిస్తోంది సీబీఐ. వీరిద్దరిని చంచలగూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్లను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. వివేక హత్య కేసులో నిందితులతో ఉన్న పరిచయాలపై మొదటి రోజు కస్టడీలో ఆరా తీశారు సీబీఐ అధికారులు. సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని గతంలో సీబీఐకి చెప్పాడు దస్తగిరి. దీనిపై అతన్ని ప్రశ్నించారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేయడంపై కూడా ఆరా తీశారు అధికారులు. ఈ రోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు ఇద్దర్ని ప్రశ్నించున్నారు అధికారులు. వివేక హత్య కేసులో సీబీఐ వేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేసింది. దీనిపై ఇవాళ విచారణ చేయనుంది హైకోర్టు. వైఎస్ వివేక హత్య కేసుపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేస్తారు. దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దస్తగిరి బెయిల్ రద్దు చేయాలి అన్నారు. రైట్, హైకోర్టు ఆదేశాలను సీబీఐ విచారణలో పాటించడం లేదంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఇటు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హైకోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్ లో అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. శర్మ, వివేక హత్య కేసుకు సంబంధించి 3 పిటిషన్ల విచారణలో 1 పూర్తయింది. ఇంకా 2 పిటిషన్లకు సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. అయితే పూర్తయిన దాంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కస్టడీ పిటిషన్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించట్లేదు, అంటే న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించట్లేదని, అలాగే ఉదయం నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగేటువంటి విచారణకు సంబంధించి ఆడియో వీడియో రికార్డింగ్ అన్నది జరగాలి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. కానీ ఈ మార్గదర్శకాలను సిబిఐ అమలు చేయట్లేదు, అమలు పరచట్లేదు అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరిగింది. విచారణ తర్వాత హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఇప్పటికే సిబిఐ ఉదయం 9 సిబిఐ కోర్టు 9 గంటల నుంచి 2 గంటల వరకు న్యాయవాదిని అనుమతించింది, కానీ దాన్ని 5 గంటల వరకు సవరిస్తూ 5 గంటల వరకు పెంచింది. అంటే న్యాయవాది విచారణ సమయంలో 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉండాలి. అలాగే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఇద్దరిని విచారిస్తూ ఉన్నారో సిబిఐ అధికారులు, ఆ సిబిఐ అధికారులకు భాస్కర్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డికి కనిపించే విధంగా ఆ న్యాయవాది అక్కడ ఉండాలి అనేటువంటి ఆదేశాలను కూడా చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. అలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళిద్దరినీ సిబిఐ అధికారులు విచారించేటువంటి సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ కూడా జరపాలి అని చెప్పింది. కానీ ఇదే దశలో వీళ్ళు భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి తరపు లాయర్లు అడిగారు, లిఖితపూర్వకంగా ప్రశ్నలు అడిగే విధంగా ఉండాలి, అంటే సిబిఐకి ఈ రకంగా దర్యాప్తు చేయండి, ఈ విధంగా విచారణ జరపండి అంటూ మేము ఆదేశాలు ఇవ్వలేము అనేటువంటి స్పష్టంగా హైకోర్టు తెలియజెప్పింది. అలాగే ఎర్రగంగిరెడ్డికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఇవాళ మరి సిబిఐ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. మరి ఎర్రగంగిరెడ్డి ఏ వన్గా ఉన్నాడు కాబట్టి అతని బెయిల్ రద్దుకు హైకోర్టు ఏ రకంగా ఉత్తర్వులు
వెల్లడిస్తుంది. మరి అతని బెయిల్ రద్దు చేస్తుందా లేదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో చాలా కీలకంగా మారినటువంటి దస్తగిరి A4 గా ఉన్నాడు, అప్రూవర్ గా మారాడు. కానీ అతడి అప్రూవర్ గా మారిన తర్వాతే కేసు కీలక పరిణామం కీలక వ్యవహారంగా సాగుతున్నటువంటి అంశం ఈ స్టేట్మెంట్ ఆధారంగానే భాస్కర్ రెడ్డి గాని అవినాష్ రెడ్డి రోల్ గాని బయటపడింది అనేటువంటిది ఒకటి తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఆ దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల విచారణను కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. మరి ఈ విషయంలో దస్తగిరి అప్రూవర్ను కొట్టివేయాలి, అతను అప్రూవర్గా మార్చడానికి వీల్లేదు, కొల్లుడై కొంతమంది సిబిఐ అధికారులు సునీతతో కొల్లుడై ఈ విధంగా అతన్ని లోబర్చుకొని అతన్ని అప్రూవర్గా మార్చి రకంగా రాజకీయ కుట్రతోనే వైఎస్ భాస్కర్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అంశానికి సంబంధించి దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని సవాల్ చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు భాస్కర్ రెడ్డి అలాగే వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి మధ్యాహ్నం 2:30కు విచారణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు సగం విచారణ వాదనలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇవాళ తుది విచారణ తుది వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఆ వాదనల తర్వాత కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరోవైపు హైకోర్టు అవినాష్ రెడ్డికి సంబంధించి 25 వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయవద్దని చెప్పింది. దానిపైన సుప్రీంకోర్టుకు సునీత వెళ్ళింది. మరి రేపు విచారణ జరుగుతోంది కాబట్టి అక్కడ మరి అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది సుప్రీంకోర్టు అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తంగా వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు డైరెక్షన్కి సంబంధించి మరి పిటిషన్ల విచారణలు జరుగుతున్నాయి. పిటిషన్లకు సంబంధించి వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ 10 రోజుల్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ బయటపడతాయి అన్నది మనం చూడాల్సి ఉంది. అంటే శర్మ, ఒకరి మీద ఒకరు పిటిషన్లు వేసుకుంటున్నారు, ఒకరు బెయిల్ రద్దు చేయాలంటూ ఇంకొకరు పిటిషన్ వేస్తూ ఉన్నారు. అసలు అనుకున్న టైంకి ఈ కేసు క్లోజ్ అవుతుందంటారా? సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే చాలా క్లియర్గా ఉంది, 30లోగా పూర్తి చేయాలని చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంలో కూడా సిబిఐ అదే చాలా స్పష్టంగా చెప్పింది, ఈ నెల 30లోగా పూర్తి చేయాలంది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పింది, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పింది, ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి, ఇంకా కొంత విచారణ జరపాల్సి ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో పూర్తి చేసి ఒక చార్జ్షీట్ అన్నది ట్రయల్ కోర్టులో వేస్తామనేటువంటి విషయాన్ని కూడా సిబిఐ చెప్పింది. కాబట్టి వేగంగా విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డి మరి 25వ తేదీ వరకు ఆయన రెగ్యులర్గా సిబిఐ కార్యాలయానికి వెళ్ళాలి, విచారణ జరగాల్సి ఉంది. అలాగే అరెస్ట్ అయినటువంటి భాస్కర్ రెడ్డిని కానీ ఉదయ్ కుమార్ రెడ్డిని కానీ విచారిస్తూ ఉన్నారు. ఈ నెల 24 వరకు అతన్ని కస్టడీ వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి ప్రక్రియ కూడా జరుగుతోంది కాబట్టి మరి విచారణ అన్నది ఈ నెల 30లోగా దాదాపు పూర్తయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్షయ, ఓకే శర్మ,